మై డియర్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్, ఈరోజు మనం గజం భూమి కేవలం 1000 రూపాయలతో 605 గజాల భూమి అంటే ఆల్మోస్ట్ 5 గుంటల భూమి, 12 సెంట్ల భూమి కేవలం 6 లాక్స్ రూపీస్కి వస్తున్నటువంటి ఒక వెరీ లెస్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్తో కూడుకున్నటువంటి ఒక వండర్ఫుల్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ డిస్కస్ చేయబోతున్నాము. సో ఇంతకీ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది, ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్లకు మేజర్గా వచ్చే బెనిఫిట్స్ ఏంటి, అండ్ ఈ ప్రాజెక్ట్ చుట్టుపక్కల వస్తున్నటువంటి డెవలప్మెంట్స్ ఏంటి మనం క్లియర్గా డిస్కస్ చేద్దాము. వీడియోలు ఎంత అయినప్పటికీ చివరి వరకు వినండి. డెఫినెట్గా ల్యాండ్ కొనే వాళ్ళకి ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ చెప్పుకోవచ్చు. సో ఇంతకీ ఈ ప్రాజెక్ట్లో ఎక్కడుందంటే, ఈ ప్రాజెక్ట్ మనకు హైదరాబాద్ నుంచి టువర్డ్స్ మనకు ముంబై హైవే పైన సంగారెడ్డికి వెళ్ళిన తర్వాత సంగారెడ్డి నుంచి మనకు రైట్ సైడ్ నాందేడ్ హైవే వస్తుంది. నాందేడ్ హైవే పైన మనకు జోగుపేట తర్వాత మీకు అల్లాదుర్గం నిజాంపేట వస్తుంది. అక్కడ నుంచి లెఫ్ట్కు మనకు బీదర్కి వెళ్ళే హైవే, కొత్తగా హైవే శాంక్షన్ అయింది. ఆ హైవే పైన మనకు నారాయణకేట్ టౌన్ వస్తుంది. సో నారాయణకేట్ టౌన్ నుంచి జస్ట్ 10 మినిట్స్ జర్నీలో మనకు షెలిగర్ అనే విలేజ్ వస్తుంది. ఆ షెలిగర్ అనే విలేజ్ దగ్గర ఈ 250 ఎకర్స్ మెగా గేటెడ్ కమ్యూనిటీ ఫార్మ్లాండ్ ప్రాజెక్ట్ ఇది. సో దీంట్లో మేజర్గా మనకు 5 టైప్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ ల్యాండ్ వాల్యూ అప్రిసియేషన్, అండ్ సెకండ్ వన్ మనకు ఈ ప్లాంటేషన్ వాల్యూ మీద రిటర్న్స్ 50%, థర్డ్ వన్ రైతు బంధు, ఫోర్త్ వన్ రైతు బీమా, ఫిఫ్త్ వన్ వచ్చేసి మనకు రిసార్ట్ల మెంబర్షిప్. ఈ విధంగా 5 టైప్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో ల్యాండ్ వాల్యూ అప్రిసియేషన్ మనం చూసుకుంటే ఎక్కడ ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేసిన ల్యాండ్ పైన నెక్స్ట్ కమింగ్ 5 to 10 ఇయర్స్లో మోర్ దెన్ 5 టైమ్స్ to 10 టైమ్స్ పెరిగే అవకాశం ఉంది. మనం గత హిస్టరీ కనుక చూస్తే 10-15 సంవత్సరాల క్రితము హైదరాబాద్ సరౌండింగ్ కానీ ఏ డిస్టిక్ మారుమూల ప్రాంతానికి వెళ్ళి మనము చాలా తక్కువ ధరలో భూములు దొరికేవి. సో అప్పుడు ఎందుకు పనికిరాని భూములు, కొండలు, బండలు, రాళ్ళు, రప్పలు, అడవి లాంటి ఎందుకు పనికిరాని భూముల్ని తక్కువ ధరలో ఉన్నవన్నీ ఇవల్ల చాలా రేట్లు పెరిగినాయి. సో ఈరోజు మనం పిల్లల భవిష్యత్తు కోసం తక్కువ రేట్లు ఎక్కడ భూమి వచ్చినా మనకు అందుబాటులో ధరలో ఉన్నప్పుడు మనం ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేస్తే పిల్లలకు ఉపయోగపడే అవకాశం ఉంది. మీరు ఈ ఏరియా ఎందుకు పెరిగే అవకాశం ఉందంటే, ఇప్పుడు మనం మాట్లాడుతున్న సైట్ నుంచి జస్ట్ ఎటు మనకు 15-20 నిమిషాల జర్నీలో ఒకవైపు బీదర్లో ఎయిర్పోర్ట్ ఓపెన్ అయింది. సో దానివల్ల మనకు వాల్యూ పెరిగే అవకాశం ఉంది. మరొక వైపు NIMZ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అంటే ఆల్మోస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ 13,800 ఎకరాల్లో సుమారు 40,000 కోట్ల పెట్టుబడితో సుమారు 600 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి ఒక అతిపెద్ద ఇండస్ట్రియల్ పార్క్ అన్నమాట. FMCG, ఎలక్ట్రానిక్స్ అండ్ ఆటోమొబైల్ సంబంధించినటువంటి అన్ని రకాల మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ రాబోతున్నాయి. మీకు ఒక మాట చెప్పాలంటే ఇది ఢిల్లీ దగ్గర ఉన్నటువంటి గురుగాం, నోయిడా లాంటి పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ పార్కు. సో ఈ ఏరియా ఫ్యూచర్లో చాలా పెద్ద ఇండస్ట్రీ హబ్ వల్ల చుట్టుపక్కల మీకు రెసిడెన్షియల్ కాలనీస్ పెరిగి, రియల్ ఎస్టేట్ భూమ్ పెరిగి, ఇక్కడ చుట్టుపక్కల వ్యాలీస్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇది మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ చెప్పొచ్చు. సో అప్పటి వరకు ఈ భూమి ఖాళీ ఉండకుండా దాంట్లో మనం కమర్షియల్ ప్లాంటేషన్ లైక్ శ్రీగంధము, మలబారు, అగర్వుడ్ లాంటి ప్లాంటేషన్ వేసి 12 సంవత్సరాల పాటు మేమే లీజ్ తీసుకుందామని, మనకి మీ భూమికి ఎవరు కబ్జా చేయకుండా అలాంటి ప్రాబ్లం రాకుండా మేము ప్రొటెక్షన్ ఇవ్వడంతో పాటు మేము బాధ్యత తీసుకొని దాంట్లో ఇలాంటి కమర్షియల్ ప్లాంటేషన్ వేసి వచ్చిన ఆదాయంలో 50% రిటర్న్ మనం ల్యాండ్ లార్డ్కి అంటే కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈరోజు మనకు తెలంగాణ గవర్నమెంట్ నుంచి 5 గుంటలు భూమికి ఉన్న కస్టమర్కి మనకు ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి రైతుకి మనకు రైతు బంధు అని ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఒక గుంట భూమికి ఉన్న రైతుకి అని అన్ఫార్చునేట్ థింగ్ ఏం జరిగితే 5 లాక్స్ రూపీస్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంది. అండ్ మోర్ ఓవర్, సో ఈ ఇలాంటి బ్యూటిఫుల్ ఎన్విరాన్మెంట్ ఈ ప్రాజెక్ట్ చుట్టుపక్కల ప్రాంతాల్లో, సో మనం ఒక 2 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్లో ఒక పెద్ద రిసార్ట్ కన్స్ట్రక్ట్ చేయబోతున్నాము. దాంట్లో మీకు అన్ని రకాల ఫెసిలిటీస్ లైక్ ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్, బాంకెటాల్స్, సో రెయిన్ డ్యాన్స్, తర్వాత స్విమ్మింగ్ పూల్, కాటేజెస్, ఫుడ్ కోర్టు, ఈ విధంగా చిల్డ్రన్ ప్లే ఏరియాసు, గార్డెన్స్, అన్ని రకాల ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయబోతున్నాము. సో ఇవాళ మనం రిసార్ట్లో మెంబర్షిప్ తీసుకోవాలంటే బయట 2 లక్షల నుంచి మొదలుకొని 5 లాక్స్ 10 లాక్స్ వరకు ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ మనం ప్లాట్ ఉన్న ప్రతి కస్టమర్కి మనం ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మేజర్ 5 టైప్ ఆఫ్ బెనిఫిట్స్ మనం తీసుకోవచ్చు. సో ముఖ్యంగా చెప్పాలంటే ఈ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మనం ముఖ్యంగా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే లొకేషన్. ఈరోజు నారాయణకేట్ టౌన్ కనుక మనం చూస్తే కొత్తగా ప్రపోజ్ అయిన నిమ్స్కి ఒక పక్క సంగారెడ్డి, ఒక పక్క జహీరాబాదు, ఇంకో పక్క బీదరు, ఇంకో పక్క నారాయణకేట్, ఈ విధంగా 4 మేజర్ టౌన్ మధ్యలో మనకు నిమ్స్ వస్తుంది. అన్ని వైపులా సమానంగా డెవలప్ అవుతుంది. బట్ మనం ఇవాళ ఒక సామాన్య మద్దతు కుటుంబీకుడు, ఒక చిరు వ్యాపారస్తులు సంగారెడ్డిలో కానీ, జహీరాబాద్లో కానీ, బీదర్లో కానీ కొనే అవకాశం లేదు. ఎందుకంటే అవి 3 డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లాగా చాలా డెవలప్ అయినాయి. సో నారాయణకేట్ టౌన్ అనేది ప్రజెంట్
ఇప్పుడు అప్కమింగ్ గ్రోయింగ్ ఏరియా. సో ఈ ఏరియాలో తక్కువ రేట్లో భూమి వస్తున్నప్పుడు ఈరోజు పిల్లల కోసం మనం ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ మన సైట్ దగ్గరలో ఒక పక్క మనం చెప్పుకున్నట్టు ఎయిర్పోర్టు, ఒక పక్క నిమ్స్, ఒక పక్క నారాయణకేట్ టౌను, ఇంకొక పక్క మనకు మంజీరా డ్యాము. సో ఫుల్ వాటర్ ఫెసిలిటీ ఉంది. అండ్ మంజీరా డ్యామ్ ఒక పెద్ద పర్యాటక ప్రాంతం, ఫ్యూచర్లో చాలా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజే మీరు ముందు చూపుతో, సో దేర్ ఆర్ టూ టైప్ ఆఫ్ మెంటాలిటీస్, కస్టమర్ మెంటాలిటీ అండ్ బిజినెస్ మన ఇన్వెస్టర్ మెంటాలిటీ. సో కస్టమర్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళ కళ్ళతో చూస్తే కానీ నమ్మి కొనరు. సో అప్పటికి ఒకవేళ నిజంగా ఏమైనా వచ్చిన తర్వాత మీరు కొనాలన్నా ఈ రేటు ఉండదు, ల్యాండ్ అని మారిపోతాయి రేట్లు. ఇప్పుడున్న రేటు రేపు ఉండదు, ఇంకో నెలకి సంవత్సరానికి 10 సంవత్సరాలకు ఉండదు. సో కాబట్టి సో ఈరోజే మీరు ముందు చూపుతో ఇన్వెస్టర్ లాగా ముందు భవిష్యత్తులో 5-10 సంవత్సరాలు వచ్చే డెవలప్మెంట్ ముందే అంచనా వేసి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. అండ్ ఇప్పటికే ఈ నిమ్స్ గురించి మేము చాలా రోజులు చెప్తున్నాము కానీ ఎవరు నమ్మట్లేదు. బట్ ఈ మధ్యకాలంలో నిమ్స్ గురించి చాలా న్యూస్ పేపర్లు టీవీలు వస్తున్నాయి. ఆల్మోస్ట్ 50% అంటే ఒక 4,500 ఎకరాల వరకు ల్యాండ్ అక్వైజేషన్ అయిపోయింది. అండ్ చాలా కంపెనీస్ ల్యాండ్ అలొకేట్ చేయడం జరిగింది. రీసెంట్గా యుఎస్ సంబంధించిన టిటాన్ అనే కంపెనీ ఆల్మోస్ట్ 200 ఎకరాల్లో 2100 కోట్లతో ఎలక్ట్రికల్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కోసం వాళ్ళు ల్యాండ్ తీసుకొని శంకుస్థాపన చేయడం జరిగింది. దాంతోపాటు యూకేకి సంబంధించిన వన్ ఆటోలైట్ అనే కంపెనీ, సో యూకేకి సంబంధించిన వన్ మోటో అనే కంపెనీ అండ్ యుఎస్ సంబంధించిన ఆటోలైట్ అనే కంపెనీ, ఈ వీళ్ళు ఎలక్ట్రికల్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్నమాట. వాళ్ళు కూడా ప్లాంట్ ఓపెన్ చేయబోతున్నారు, ల్యాండ్ అలొకేట్ చేయించుకున్నారు. అండ్ డిఆర్డిఓకి సంబంధించి డిఫెన్స్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కోసం ఆల్మోస్ట్ 511 ఎకరాలు సుమారు 1000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు. ఇవన్నీ మీకు న్యూస్ పేపర్ కటింగ్స్లో అన్నీ వచ్చినాయి, న్యూస్ పేపర్లో వచ్చినాయి అండ్ న్యూస్ ఛానల్లో వచ్చినాయి. అండ్ దాంతోపాటు మనకు ఏరోప్లేన్ టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కోసం ఎంఆర్ఎఫ్ వాళ్ళు ఆల్మోస్ట్ 1000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు. అండ్ ఎగ్జిస్టింగ్ ఎంఆర్ఎఫ్ ఫ్యాక్టరీ ఉంది. అండ్ ఎగ్జిస్టింగ్ మనకు మహీంద్రా వాళ్ళు అన్ని రకాల మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి. రీసెంట్గా వాళ్ళు 100 కోట్లతో మరో కొత్త ప్లాంట్ కూడా ఎక్స్చేంజ్ చేయబోతున్నారు. సో ఈ విధంగా మనం చూస్తే ఫ్యూచర్లో చాలా కంపెనీస్ రాబోతున్నాయి. అండ్ ఈ రోడ్కి మనకు కనెక్టివిటీ పరంగా చూసుకుంటే ముంబై హైవే యాక్సెస్ ఉంది, తర్వాత రైల్వే స్టేషన్ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది అండ్ వాటర్ రిసోర్స్ ఉంది. సో మీకు తెలుసు హైదరాబాద్ సూపర్ ఎక్కడ కూడా వాటర్ రిసోర్స్ లేదు, ఓన్లీ మనకు నది ఒకటే ఉంది, అది మంజీరా రివరు. అది ముంబై హైవేకు నారాయణకేట్ మధ్యలో ఉంటుంది. సో ఈ రివర్ వల్ల ఏంటంటే ఫ్యూచర్లో సో ఇండస్ట్రియలైజేషన్ కావాల్సినటువంటి వాటరు, సో ఫ్యూచర్లో రెసిడెన్షియల్ ఏరియా కావాల్సినటువంటి సర్ప్లేస్ వాటర్ ఉంది కాబట్టి. అండ్ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వడం వల్ల, ఇండస్ట్రీ పెట్టడం వల్ల మనకి ఇది 3 స్టేట్ జంక్షన్ అన్నమాట, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక. ఈ 3 స్టేట్స్ కావాల్సినటువంటి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి 100% ఏరియా న్యూఢిల్లీ, న్యూ ముంబై, న్యూ చెన్నై, న్యూ బెంగళూరు లాగా ఇచ్చి న్యూ హైదరాబాద్ అని చెప్పొచ్చు. సుమారు 600,000 ఉద్యోగాలతో ఈ ఏరియా ఫుల్ డెవలప్మెంట్ కాబోతుంది కాబట్టి ఇమ్మీడియట్గా ఇది ఈరోజు మీ పిల్లల భవిష్యత్తు కోసం ఈరోజు తక్కువ రేట్లో మీరు అఫోర్డ్ చేయగలిగే బడ్జెట్లో ప్లాట్ వస్తున్నప్పుడు ఇమ్మీడియట్గా ఇన్వెస్ట్మెంట్ చేయండి. అండ్ ఈ ల్యాండ్ మనకు ప్రీలాంచ్ ఆఫర్ కాబట్టి ఈ ప్రైస్ ఉంది. సో ఇమ్మీడియట్గా మనకు నెక్స్ట్ మంత్ నుంచి ఈ ప్రాజెక్ట్ వాల్యూ గజం 1250 రూపాయలు చొప్పున ఆల్మోస్ట్ 5 గుంటల భూమి 700,000 అయ్యే అవకాశం ఉంది. ప్రజెంట్ దీన్ని మనము 1.5 లాక్ రూపీస్ తక్కువలో 6 లాక్ రూపీస్కే ఇస్తున్నాము. సో ఇమ్మీడియట్గా మీరు ఈరోజే మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లకి లేదా డిస్క్రిప్షన్ నెంబర్లకు కానీ కాల్ చేయండి. మా కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ మీకు ఇంకా పూర్తి వివరాలు అందించడం జరుగుతుంది. అండ్ హైదరాబాద్ నుంచి మేము సైట్ విజిట్ అరేంజ్ చేస్తున్నాము, సైట్ విజిట్ చేయండి అండ్ ఇమీడియట్గా బుక్ చేసుకోండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.